హాయ్ ఫ్రెండ్స్, భారత రాజ్యాంగాన్ని సవరించవచ్చా లేదా, సవరిస్తే ఎలాంటి పద్ధతులు ఉన్నాయి, రాజ్యాంగ పరిషత్లో ఎలాంటి చర్చలు జరిగాయి అన్న దాన్ని బేస్ చేసుకుని ఈ వీడియోలో మనము మన భారత రాజ్యాంగాన్ని సవరించే విధానాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, రాజ్యాంగము ఏ దేశ రాజ్యాంగమైనా కానీ దృఢ రాజ్యాంగము, అదృఢ రాజ్యాంగము, దృఢ అదృఢ రాజ్యాంగాల కలయిక అంటారు. చూద్దాం ఏంటి అంటే, రాజ్యాంగాన్ని సవరించే విధానం బట్టి దృఢ రాజ్యాంగము. అదృఢ రాజ్యాంగము దృఢ అదృఢ రాజ్యాంగాల కలయిక. ఏంటి అంటే, దృఢ రాజ్యాంగము అదృఢ రాజ్యాంగము దృఢ అదృఢ రాజ్యాంగాల కలయిక అంటే ఏంటి అంటే, దృఢ రాజ్యాంగము అంటే సవరించడానికి కష్టతరంగా ఉన్న రాజ్యాంగము అంటే ఏంటి, కష్టతరంగా ఉంటుంది సవరించడం అంటే. రాజ్యాంగంలోని ఏదైనా అంశాన్ని సవరించాలి అంటే కష్టతరంతో కూడుకున్న దాన్ని దృఢ రాజ్యాంగం అంటాం. మనం చూసుకుంటే అమెరికా రాజ్యాంగము అనేది దీనికి ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. అమెరికా రాజ్యాంగము దృఢ రాజ్యాంగము ఎందుకని అంటే, అమెరికా రాజ్యాంగంలోని అంశం ఏదైనా సవరించాలి అంటే అమెరికా పార్లమెంట్ అంటే అక్కడ మనము కాంగ్రెస్ సెనేట్ అంటాం, అది 2/3 ఆమోదించడంతో పాటు అక్కడ 3/4 రాష్ట్రాల ఆమోదం కూడా ఉండాలి. ఇదేమో ఆ పార్లమెంట్ యొక్క ఆమోదం, మరియు 3/4 రాష్ట్రాల ఆమోదం కూడా ఉండాలి. అంటే చాలా చాలా కష్టమైనది, కష్టతరమైనది ఏదైనా అంశాన్ని సవరించడం. కొన్ని అంశాలు ఏంటి, 2/3 పార్లమెంట్, 1/2 కన్నా ఎక్కువ రాష్ట్రాల ఆమోదం కూడా ఉండాలి. ఓకేనా, ఇక్కడ మనం చూసుకుంటే సవరించడానికి కష్టతరంగా ఉన్న రాజ్యాంగము అంటే రాజ్యాంగం సవరించడం అంత సులభం కాదు అని చెప్పేది దానికి ఎగ్జాంపుల్ అమెరికా. అదృఢ రాజ్యాంగము అంటే సవరించడం చాలా సులభం, పార్లమెంట్ ఏదైనా అనుకుంటే జస్ట్ సులభంగా సరళతరంగా సులభంగా సవరించవచ్చును, సరళతరంగా సవరించవచ్చును అని చెప్పొచ్చు. అదృఢ రాజ్యాంగానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే బ్రిటన్ రాజ్యాంగము. జస్ట్ బ్రిటన్ పార్లమెంట్ ఏదైనా అంశాన్ని సవరించాలి అంటే అక్కడ 1/2 కన్నా ఎక్కువ ఆమోదం ఉంటే సరిపోతుంది. అంటే జస్ట్ సాధారణ మెజారిటీ సరిపోతుంది, సాధారణ మెజారిటీ. ఓకేనా, సాధారణ మెజారిటీ ఉంటే సరిపోతుంది. జస్ట్ సాధారణ మెజారిటీతో అక్కడ మనం చూసుకోవచ్చును, అక్కడ మనం ఏదైనా అంశాన్ని సవరించవచ్చు. అది దృఢ అదృఢ లక్షణాల కలయిక అంటే కొన్ని అంశాలు కష్టంగా ఉంటాయి, కొన్ని అంశాలు సులభంగా ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటి అంటే భారత రాజ్యాంగము. ఓకేనా, భారత రాజ్యాంగము దృఢ అదృఢ లక్షణాల కలయిక. మనకు రాజ్యాంగం గురించి రాజ్యాంగ పరిషత్లో చర్చలు జరిగేటప్పుడు మరి మన భారత రాజ్యాంగాన్ని ఎలా ఉంచాలి, దృఢంగా ఉంచాలా అదృఢంగా ఉంచాలా అని చర్చలు జరిగినాయి. అలా చర్చలు జరిగినప్పుడు గోపాలస్వామి అయ్యంగారేమో అలా చర్చలు జరిగినప్పుడు గోపాలస్వామి అయ్యంగారేమో భారత రాజ్యాంగం దృఢంగా ఉండాలి అంటే దృఢ లక్షణాల కలయిక ఉండాలి, భారతదేశ రాజ్యాంగం పటిష్టంగా ఉండాలి అని గోపాలస్వామి అయ్యంగారు నేతృత్వం వహించారు. అదే జవహర్లాల్ నెహ్రూ గారేమో రాజ్యాంగం దృఢత్వము అనేది రాజ్యాంగ అభివృద్ధికి ఆటంకంగా ఉండకూడదు, రాజ్యాంగము అనేది సులభంగా ఉండాలి, దేశ పరిస్థితులకు అనుగుణంగా కాలానుగుణంగా సందర్భాన్ని బట్టి అభివృద్ధికి దోహదపడే విధంగా రాజ్యాంగం ఉండాలి తప్ప ఎలా పడితే అలా రాజ్యాంగం ఉండకూడదు, కష్టంగా ఉండకూడదు అని చెప్పేసి ఆయన జవహర్లాల్ నెహ్రూ గారు మనకు ఆ వర్గానికి మొదట ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఫైనల్ గా దృఢ అదృఢ లక్షణ కలయికతో భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ నిర్మాతలు రూపొందించడం జరిగినది. ఓకేనా, ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని సవరించవచ్చా, సవరించవచ్చును. భారత రాజ్యాంగాన్ని ఏ ఆర్టికల్ ప్రకారం సవరిస్తారు, ఆర్టికల్ 368 ప్రకారం సవరిస్తారు. ఓకేనా,
భారత రాజ్యాంగాన్ని సవరించే విధానం ఎక్కడి నుంచి గ్రహించారు? దక్షిణాఫ్రికా నుంచి గ్రహించారు. చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టేది. భారత రాజ్యాంగాన్ని ఎక్కడి నుంచి సవరించే విధానాన్ని ఎక్కడి నుంచి గ్రహించారు? ఎక్కడి నుంచి గ్రహించారు అంటే దక్షిణాఫ్రికా నుంచి గ్రహించడం జరిగింది. భారత రాజ్యాంగాన్ని సవరించే విధానాన్ని ఏమని పిలుస్తారు అంటే గోల్డెన్ మీన్ అని పిలుస్తారు. గోల్డెన్ మీన్ ఓకేనా. రాజ్యాంగాన్ని సవరించే విధానాన్ని ఏమి పిలుస్తారు? గోల్డెన్ మెయిన్. ఈ బిట్లన్నీ ఇంపార్టెంట్. రాజ్యాంగాన్ని ఆర్టికల్ 368 ప్రకారము సవరిస్తారు. రాజ్యాన్ని సవరించే విధానాన్ని దక్షిణ నుంచి గ్రహించారు. భారత రాజ్యాంగాన్ని సవరించే విధానము గోల్డెన్ మెయిన్ గా వివరిస్తారు. భారత రాజ్యాంగాన్ని ఇన్ని రకాల పద్ధతుల ద్వారా సవరిస్తారు అంటే మూడు రకాల పద్ధతుల ద్వారా సవరిస్తారు. ఎన్ని రకాల పద్ధతులు? మూడు రకాల పద్ధతులు. ఏంటి ఆ పద్ధతులు అంటే ఏకపక్ష సాధారణ మెజారిటీ పద్ధతి, ఏకపక్ష సాధారణ మెజారిటీ, ఏకపక్ష సాధారణ మెజారిటీ పద్ధతి, ఏకపక్ష ప్రత్యేక మెజారిటీ, ఏకపక్ష ప్రత్యేక మెజారిటీ పద్ధతి, ఆ తర్వాత ద్విపక్ష ప్రత్యేక మెజారిటీ పద్ధతి, ద్విపక్ష ప్రత్యేక మెజారిటీ పద్ధతి. ఈ మూడు రకాల పద్ధతుల ద్వారా భారత రాజ్యాంగాన్ని సవరిస్తారు. భారత రాజ్యాన్ని సవరించవచ్చా? సవరించవచ్చును. ఎన్నో ఆర్టికల్ ప్రకారం, ఆర్టికల్ 368 ప్రకారం ఏ దేశం నుంచి రాజ్యాంగాన్ని సవరించే పద్ధతి గ్రహించారు? దక్షిణాఫ్రికా నుంచి. భారత రాజ్యాన్ని సవరించే పద్ధతిని ఏమని పిలుస్తారు? గోల్డెన్ అని పిలుస్తారు. భారత రాజ్యాంగాన్ని మూడు రకాల పద్ధతుల్లో సవరిస్తారు. ఏకపక్ష సాధారణ మెజారిటీ పద్ధతి, ఏకపక్ష ప్రత్యేక మెజారిటీ పద్ధతి, ద్విపక్ష ప్రత్యేక మెజారిటీ పద్ధతి. ఈ మూడు రకాల పద్ధతుల ద్వారా భారత రాజ్యాంగాన్ని సవరించడం జరుగుతుంది. ఏంటిది అంటే ఏకపక్ష సాధారణ మెజారిటీ. ఏకపక్ష అంటే జస్ట్ కేంద్రమే, పార్లమెంట్ 1/2 వంతు కన్నా ఎక్కువ ఆమోదం ఉంటే సరిపోతుంది. జస్ట్ పార్లమెంట్ మాత్రమే దీనిలో భాగస్వామ్యం. ఏకపక్ష పార్లమెంట్ అంటే ఏంటి? లోక్సభ, రాజ్యసభ. మామూలుగా ఏదైనా బిల్లు ఉందండి, ఆ బిల్లు ఆమోదం పొందాలి అంటే లోక్సభ ఆమోదం ఉండాలి, రాజ్యసభ ఆమోదం ఉండాలి, మరియు రాష్ట్రపతి ఆమోదం కూడా ఉండాలి. లోక్సభ, రాజ్యసభ మరియు రాష్ట్రపతి ఓకేనా. అంటే ఇప్పుడు ఏంటి, 1/2 అంటే అర్థం ఏంటి? లోక్సభ సభ్యులు కదా మెజారిటీ, దాంట్లో సగం ఓకేనా. లోక్సభ సభ్యుల్లో సగం కానీ ఎక్కువ మంది ఆమోదించడం, రాజ్యసభ సభ్యుల్లో సగం మంది కానీ ఎక్కువ మంది ఆమోదించడం. ఇది సింపులే కదా. అధికారం అంటే మ్యాక్సిమం లోక్సభలో అధికారం ఉంటుంది కాబట్టి సరిపోతుంది, రాజ్యసభలో కూడా ఆమోదించవచ్చు. ఏకపక్ష ప్రత్యేక మెజారిటీ పద్ధతి, ఏకపక్ష అంటే ఓన్లీ కేంద్రమే. ఇక్కడ కూడా సేమ్, 2/3 మెజారిటీ ఉండాలి. 2/3 మెజారిటీ ఏంటి? ఉన్న సభ్యుల్లో, ఇప్పుడు మొత్తం సభ్యుల్లో 2/3 ఎక్కడ ఉండాలి? లోక్సభలో రావాలి, రాజ్యసభలో రావాలి. చాలా కష్టంతో కూడుకున్నది ఇది. ఎందుకని? సాధారణ మెజారిటీ రావడమే గగనం. మనకు 1989 హంగ్ పార్లమెంట్ ఏర్పడింది. అప్పటి నుంచి 2014 వరకు కూడా మనకు ఎవరికి మెజారిటీ రాలే, ఏ సింగిల్ పార్టీ కూడా. 2014 నరేంద్ర మోడీ గారికి లార్జెస్ట్ మెజారిటీ 282 రావడం జరిగింది ఓకేనా. అంటే మనకు సాధారణ మెజారిటీ కష్టం, ఇంకా 2/3 అంటే ఇంకా చాలా చాలా కష్టము. ద్విపక్ష ప్రత్యేక మెజారిటీ పద్ధతి, ద్విపక్ష అంటే కేంద్రము మరియు రాష్ట్రము. కేంద్రం అనగా పార్లమెంట్ 2/3 మెజారిటీ మరియు 1/2 కంటే ఎక్కువ రాష్ట్రాల ఆమోదం కూడా పొందాలి. అంటే మనకి 25 ఉన్నాయి, 25 15 రాష్ట్రాల ఆమోదం కూడా అవసరము, సగం కంటే ఎక్కువ. అంటే లోక్సభ 2/3 మెజారిటీ, రాజ్యసభ 2/3 మెజారిటీ. ఇదైన తర్వాత రాష్ట్రాల కలిపి వస్తే రాష్ట్రాల ఆమోదం కూడా కావాలి. ఇది ఇంకా కష్టమైంది. సో మన యొక్క ఎక్కువ అంశాలు సాధారణ మెజారిటీగా ఉంటాయి, కొన్ని అంశాలు ఏకపక్ష ప్రత్యేక మెజారిటీ, మరికొన్ని అంశాలు
ద్విపక్ష ప్రత్యేక మెజార్టీ మొత్తం మీద భారత రాజ్యాంగము అనేది దృఢ మరియు అదృఢ రాజ్యాంగాల లక్షణాల కలయిక. అంటే ఇటువంటి లక్షణాలు మనము కలిగి ఉన్నాము. ఓకేనా, దృఢ అదృఢ లక్షణాల కలయిక. ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే ఏ పద్ధతి కింద దేన్ని సవరించారు అనేది ఒకసారి జాగ్రత్తగా గమనిద్దాం. అంటే దేని కింద దేన్ని సవరించవచ్చును? ఏకపక్ష సాధారణ మెజార్టీ కింద ఉన్న అంశాలు ఏంటి, ఏకపక్ష ప్రత్యేక మెజార్టీ కింద ఉన్న అంశాలు ఏంటి, అదేవిధంగా ఏ ద్విపక్ష ప్రత్యేక మెజార్టీ కింద ఉన్న అంశాలు ఏంటి. ఏకపక్ష సాధారణ మెజారిటీ పద్ధతి కింద ఏ అంశాలు ఉన్నాయి అంటే భారత రాజ్యాంగాన్ని సవరించే పద్ధతులు మూడు. ఏకపక్ష సాధారణ మెజారిటీ, ఓకేనా. ఏకపక్ష సాధారణ మెజారిటీ, ఓకే. ఏకపక్ష సాధారణ మెజారిటీ, ఏకపక్ష ప్రత్యేక మెజారిటీ పద్ధతి, ఏకపక్ష సాధారణ మెజారిటీ, ఏకపక్ష ప్రత్యేక మెజారిటీ, ద్విపక్ష ప్రత్యేక మెజారిటీ పద్ధతి, ద్విపక్ష ప్రత్యేక మెజారిటీ పద్ధతి, ఓకేనా. ఏంటిది అంటే ఏకపక్ష సాధారణ మెజార్టీ, ఏకపక్ష ప్రత్యేక మెజార్టీ, ద్విపక్ష ప్రత్యేక మెజార్టీ. ఏకపక్ష సాధారణ మెజార్టీ అంటే ఏమనుకున్నాం మనము, 1/2 వంతు ఉంటే సరిపోతుంది. ఏకపక్ష ప్రత్యేక మెజార్టీ అంటే 2/3 వంతు ఆమోదం ఉంటే సరిపోతుంది. ద్విపక్ష ప్రత్యేక మెజార్టీ అంటే ఏంటంటే పార్లమెంట్ 2/3 వంతు ప్లస్ 1/2 వంతు రాష్ట్రాల ఆమోదం కూడా అవసరము. అంటే రాష్ట్రాల ఇన్వాల్వ్మెంట్ అనేది కూడా ఉంది దేంట్లో, మనకు ద్విపక్ష ప్రత్యేక మెజార్టీలో, ఓకేనా. ఈ రెండింటిలో మాత్రము ఓన్లీ కేంద్రమే. ఇప్పుడు చూడండి, ఏంటి ఏకపక్ష సాధారణ మెజారిటీ అంటే ఇందులో ఉన్న అంశాలు ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మొదటి భాగంలో భూభాగం సంబంధించిన అంశాలు ఉంటాయి. అందులో Article 3 ఉంటుంది. Article 3 ప్రకారము రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అంటే నూతన రాష్ట్రాల ఏర్పాటు, వాటి పేర్లు మార్పు, సరిహద్దుల మార్పు, ఇవన్నీ కూడా సాధారణ మెజారిటీ సరిపోతుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఆంధ్రప్రదేశ్ ఉందండి, ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ విభజించారు, ఏ మెజారిటీ, సింపుల్ మెజారిటీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాయలసీమ, ఆంధ్ర రాయలసీమ అని విభజించాలనుకో, సింపుల్ మెజారిటీ, ఈజీ. సింపుల్ మెజారిటీతో రాష్ట్రాలను విడదీయవచ్చును. దానికి ఏం ప్రత్యేక మెజారిటీ ఏం అవసరం లేదు, రాష్ట్రాల ఆమోదం కూడా ఏం అవసరం లేదు, ఓకేనా. అంటే Article 3 ప్రకారము నూతన రాష్ట్రాల ఏర్పాటు, రాష్ట్రాల పేర్లు మార్పు, సరిహద్దుల మార్పు, ఇవన్నీ కూడా దాని కిందకి వస్తాయి Article 3, ఓకేనా. అదేవిధంగా మళ్ళీ మనం చూసుకుంటే అంటే నూతన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటే సాధారణ మెజారిటీ సరిపోతుంది. అదేవిధంగా మనకు షెడ్యూల్ 2లో పేర్కొన్నట్లు రాజ్యాంగబద్ధ స్థానంలో ఉన్న వారి యొక్క జీతభత్యాల్లో మార్పులు చేయాలంటే మనం అనుకున్నాం కదా, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నరు, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి,
క్యాబినెట్ మంత్రులు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, కాగు వీటన్నిటికి సంబంధించిన జీతభత్య వాళ్ళ జీతాలు పెంచాలి. ఓకేనా? మనకు గవర్నర్ గారి వేతనం పెంచారు, రాష్ట్రపతి గారి వేతనము, సుప్రీంకోర్టు ప్రధాన ఇలా వేతనాలు పెంచారు కదా, సింపుల్ మెజారిటీ సరిపోతుంది జీతభత్యాలు. అదే విధంగా షెడ్యూల్ త్రీలో పేర్కొన్నట్లు వాళ్ళ యొక్క ప్రమాణ స్వీకారము మరియు ప్రమాణాల విషయంలో మార్పులు చేర్పులు చెయ్యాలి అన్నా కూడా ఏమవసరం అంట, సాధారణ మెజారిటీ సరిపోతుంది. షెడ్యూల్ టూ జీతభత్యాలు, షెడ్యూల్ త్రీ ప్రమాణ స్వీకారం మరియు ప్రమాణాలకు సంబంధించింది. అందులో మార్పులు చేర్పులు చేయాలన్నా కానీ సాధారణ మెజారిటీ సరిపోతుంది. అదేవిధంగా మళ్ళీ మనం చూసుకుంటే రెండవ భాగం పౌరతత్వానికి సంబంధించిన విషయాలు పార్ట్ టూ, అంటే మనకు భారత రాజ్యాంగం 20 భాగాలు అనుకున్నాం కదా, అందులో పార్ట్ టూ వచ్చేసి పౌరతత్వానికి సంబంధించింది. ఈ పౌరతత్వానికి సంబంధించిన మార్పులు చేర్పులు చేయాలి అన్నా కూడా సింపుల్ మెజారిటీ సరిపోతుంది. అదేవిధంగా ఇంకా మనం చూసుకుంటే ఆర్టికల్ 100, ఆర్టికల్ 102, ఆర్టికల్ 105, ఆర్టికల్ 120, ఆర్టికల్ 169 ఆ చూడండి ఏది చేస్తున్నాయి, వీటిలో మార్పులు చేర్పులు చేయాలి రెండవ షెడ్యూల్లో కానీ మూడవ షెడ్యూల్లో కానీ. అదేవిధంగా 5-6 షెడ్యూల్స్ కూడా, షెడ్యూల్ 5, 6 ఏంటి, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ జాతులకు సంబంధించిన పరిపాలన సంబంధించిన అంశాలు షెడ్యూల్ 5, షెడ్యూల్ 6 అస్సాం, త్రిపుర, మేఘాలయ, మిజోరాం వీటికి సంబంధించిన అంశాలు, వీటిలో మార్పులు చేర్పులు చేయాలన్నా కూడా సాధారణ మెజార్టీ అవసరము, సాధారణ మెజార్టీ సరిపోతుంది. ఇక్కడ మనం చూసుకుంటే పౌరసత్వం సంబంధించిన విషయాలు కానీ, ప్రమాణ స్వీకారం మరియు ప్రమాణం సంబంధించిన విషయాలు కానీ, అదేవిధంగా కోరం ఆర్టికల్ 100 ఏం తెలియజేస్తుందంటే కోరం సంబంధించింది. ఓకేనా? ఆర్టికల్ 102 పార్లమెంట్ సభ్యులకు సంబంధించి 102, 105, 106 ఇవన్నీ ఏంటంటే పార్లమెంటు సభ్యులకు సంబంధించిన సభా హక్కులు, పార్లమెంటుకు సంబంధించిన సభ్యుల జీతభత్యాలకు సంబంధించిన అంశాలు ఇవి. ఓకేనా? పార్లమెంట్ సభ్యులకు కొన్ని ప్రత్యేక సదుపాయాలు ఉంటాయి, వాళ్ళు మార్పులు చేర్పులు చేయాలన్నా కూడా సాధారణ మెజార్టీ అవసరం అవుతుంది. అదేవిధంగా పార్లమెంట్ లో వినియోగించే భాష, భాష పార్లమెంట్ లో వినియోగించే భాషలో కూడా మార్పులు చేర్పులు చేయాలంటే సాధారణ మెజార్టీ సరిపోతుంది. అదేవిధంగా ఆర్టికల్ 169 చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 169 ఏం తెలియజేస్తుంది అంటే రాష్ట్రాల్లో విధాన పరిషత్ ఏర్పాటు అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ మనకు అన్ని రాష్ట్రాల్లో విధాన పరిషత్ ఉందా, ఎమ్మెల్సీ సభ్యులు ఉన్నారా, అన్ని రాష్ట్రాల్లో లేదు, కేవలము 6 రాష్ట్రాలలో మాత్రమే ఉండడం జరిగింది. ప్రస్తుతం 6 రాష్ట్రాల్లోనే ఆంధ్రప్రదేశు, మనకు తెలంగాణ, కర్ణాటక, అదేవిధంగా మహారాష్ట్ర, అదేవిధంగా మళ్ళీ మనం చూసుకుంటే ఉత్తరప్రదేశ్, బీహార్, వీటిలో మాత్రమే ఎమ్మెల్సీలు ఉన్నారు. ఓకేనా? ఈ 6 రాష్ట్రాల్లో మాత్రమే ఎమ్మెల్సీలు ఉన్నారు, అన్ని రాష్ట్రాల్లో ఎమ్మెల్సీలు ఉన్నారా, లేదు. అంటే ఇక్కడ మనం జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ విధాన పరిషత్ను ఏర్పాటు చేయొచ్చు, ఒక రాష్ట్రంలో ఏర్పాటు చేయొచ్చు, ఉన్నవాళ్ళు రద్దు చేయొచ్చా, రద్దు చేయొచ్చు, విన్నవాళ్ళ ప్రకారం ఆర్టికల్ 169 ఏం చేస్తుంది అంటే ఒక రాష్ట్రంలో విధాన పరిషత్ను ఏర్పాటు చేయాలి అన్నా రద్దు చేయాలి అన్నా ఆ రాష్ట్ర శాసనసభ 2/3 మెజారిటీతో ఒక తీర్మానం ఆమోదిస్తే పార్లమెంట్ సాధారణ మెజారిటీతో కనుక ఆ తీర్మానాన్ని అంగీకరిస్తే అప్పుడు ఆ రాష్ట్రంలో విధాన పరిషత్ను ఏర్పాటు చేయవచ్చును, రద్దు కూడా చేయవచ్చును. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఏంటిది ఆర్టికల్ 169? ఆర్టికల్ 169 ఏం తెలియజేస్తుంది, ఒక రాష్ట్రంలో విధాన పరిషత్ను ఏర్పాటు చేయాలి అన్నా, విధాన పరిషత్ను రద్దు చేయాలన్నా దానికి సంబంధించి తెలియజేసింది 169. విధాన పరిషత్ను సపోజ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రద్దు చేయాలి అని చెప్పేసి అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఏం చేశారు, బిల్లును ఆమోదించారు 2/3 మెజారిటీతో. అయితే ఆమోదించిన వెంటనే ఇది క్యాన్సిల్ అవుతుందా, వెంటనే కాదు. పార్లమెంట్ దగ్గరికి వెళ్తే పార్లమెంట్ ఏం చేస్తుంది, 1/2 ఆమోదం, అదే అనుకున్నాం కదా సాధారణ మెజారిటీ,
ఈ సాధారణ విద్యార్థి కనుక ఆమోదిస్తే అప్పటి నుంచి ఆ రాష్ట్రంలో విధాన పరిషత్ను ఏర్పాటు చేసుకోవచ్చు, రద్దు కూడా చేసుకోవచ్చును. అంటే విధాన పరిషత్ను ఏర్పాటు చేయాలి అన్నా రద్దు చేయాలన్నా కానీ ఆ అంశాలు అనేవి దోహదపడతాయి. ఓకేనా? అది మనకు చూడండి, ఎక్కువ అంశాలు సాధారణ మెజార్టీతో సవరించే అంశాలే. ముఖ్యంగా నూతన రాష్ట్రాల ఏర్పాటు మొదటి భాగం సంబంధించిన అంశాలు షెడ్యూల్ 2, 3, 5, 6 పార్ట్ 2 పౌరసత్వం, ఈ ఎంపీలకు సంబంధించిన హక్కులు, భాష సంబంధించిన హక్కులు, విధాన అంశాలకు సంబంధించిన హక్కులు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓకేనా? ఆ తర్వాత ఏకపక్ష ప్రత్యేక మెజారిటీ. ప్రత్యేక మెజారిటీ చూడండి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలు, ఎన్నికల కమిషన్ ని బహుళ సభ్య కమిషన్ గా మార్చడం, చూడండి చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటిది ఏకపక్ష ప్రత్యేక మెజారిటీ పద్ధతి? ఏకపక్ష ప్రత్యేక మెజారిటీ పద్ధతి ఏంటి చేస్తుంది మనకి అంటే, పార్లమెంట్ 2/300 మెజారిటీతో ఇందులో మార్పులు చేర్పులు చేయాలని చేయాలి. అంటే ప్రాథమిక హక్కుల్లో ఏదైనా యాడ్ చేయాలన్నా, ప్రాథమిక విధుల్లో ఏదైనా మార్చాలన్నా, ఏదైనా ఉంచాలన్నా, తీసేయాలి అన్నా, ఒకవైపు 2/300 మెజారిటీతో దాన్ని ఆమోదించాల్సిన అవసరం ఉంది. ఓకేనా? అంటే ఏంటి, ప్రాథమిక హక్కులు మనకు మూడో భాగంలో ఉంది, నాలుగో భాగంలో ఆదేశ సూత్రాలు, 4A లో ప్రాథమిక విధులు ఉన్నాయి. ఇందులో మార్పులు చేర్పులు చేయాలన్నా, ఎన్నికల కమిషన్ ను బహుళ సభ్య కమిషన్ గా మార్చాలి అన్నా, వాళ్ళ మార్పులు చేర్పులు చేయాలి అన్నా, మనకు లోక్సభ 2/300 మెజార్టీతో ఆమోదించాలి, రాజ్యసభ కూడా 2/300 మెజార్టీతో తీర్మానాన్ని ఆమోదించాల్సిన అవసరం ఉంది. ఓకేనా? ఇది ఏకపక్ష ప్రత్యేక మెజారిటీ పద్ధతి. నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకుంటే ద్విపక్ష ప్రత్యేక మెజారిటీ పద్ధతి. ద్విపక్ష ప్రత్యేక మెజారిటీ అంటే ఏంటి, ఒకవైపు లోక్సభ 2/3 వంతు, రాజ్యసభ 2/3 వంతు, మరి 1/2 వంతు కంటే ఎక్కువ రాష్ట్రాల ఆమోదం కూడా ఉండాలి. ఓకే? అంటే రాష్ట్రాల ఇన్వాల్వ్మెంట్ ఉంది ఎక్కువగా. సమాఖ్యకు సంబంధించిన అంశాలలో, రాష్ట్రానికి కేంద్రానికి సంబంధించిన అంశాలలో మార్పులు చేర్పులు చేసేటప్పుడు మన ఈ అంశం అనేది చాలా చాలా కీలకమైనది. ఓకేనా? ఇందులో మనం చూసుకుంటే ఈ ద్విపక్ష ప్రత్యేక మెజార్టీ పద్ధతిలో ఫస్ట్ మనకు షెడ్యూల్ 4, 4వ షెడ్యూల్ అంటే రాజ్యసభ సీట్ల సంఖ్య గురించి. రాజ్యసభ సీట్ల సంఖ్యలో, రాజ్యసభ సీట్ల సంఖ్యలో రాజ్యసభ సీట్ల సంఖ్యలో మార్పులు చేర్పులు చేయాలనుకో, రాజ్యసభ సీట్ల సంఖ్యలో మార్పులు చేర్పులు చేయాలి అంటే షెడ్యూల్ 4 ప్రకారము ద్విపక్ష ప్రత్యేక మెజారిటీ ప్రకారం మార్పులు చేర్పులు చేయాలి. రాజ్యసభ సీట్ల సంఖ్యలో మార్పులు చేర్పులు చేయాలి. అప్పుడు కూడా లోక్సభ 2/3 వంతు, రాజ్యసభ 2/3 వంతు మెజారిటీ, మరియు రాష్ట్రాల ఆమోదం 1/2 వంతు రాష్ట్రాల ఆమోదం కూడా అవసరము. అదే విధంగా షెడ్యూల్ 7, మనం ఆల్రెడీ షెడ్యూల్స్ గురించి మాట్లాడుకున్నాం. షెడ్యూల్ 7 ఏంటి, సమాఖ్య వ్యవస్థకు సంబంధించినవి, అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార పంపిణీకి సంబంధించినవి. కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార పంపిణీకి సంబంధించింది షెడ్యూల్ 7. ఓకే, అర్థమవుతుందా? షెడ్యూల్ 7 ఇందులో కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అని చెప్పుకున్నాం కదా. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా, ఈ కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలో మార్పులు చేర్పులు చేయాలి అంటే ఒకవైపు పార్లమెంట్ 2/3 మెజార్టీతో, మరియు 1/2 వంతు కంటే ఎక్కువ రాష్ట్రాల ఆమోదం కూడా ఉండాలి. షెడ్యూల్ 4, షెడ్యూల్ 7. అదే విధంగా షెడ్యూల్ 11, షెడ్యూల్ 12, పంచాయతీలు ఏదైతే ఉన్నాయో ఈ పంచాయతీలకి. అదే విధంగా షెడ్యూల్ 12 ఏంటి, మున్సిపాలిటీలు ఏదైతే ఉన్నాయో ఈ మున్సిపాలిటీలకు రాజ్యాంగ పద్ధతిని కల్పించేది షెడ్యూల్ 11 మరియు షెడ్యూల్ 12.
ఓకే, ఈ షెడ్యూల్ 11 షెడ్యూల్ 12 ఈ రాజ్యాంగ పద్ధతి కల్పించడము, వీటికి సంబంధించిన విషయాల్లో మార్పులు చేర్పులు చేయాలి అంటే కూడా మనకు 1/2 వంతు రాష్ట్ర ఆనందం కూడా అవసరము. అదే విధంగా ఆర్టికల్ 54, 55 ఈ 54, 55 అనేవి రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించినవి, రాష్ట్రపతి ఎలక్ట్రల్ కాలేజీ ఎన్నిక పద్ధతి వీటికి సంబంధించినవి. ఈ రాష్ట్రపతి ఎన్నిక విధానంలో మార్పులు చేర్పులు చేయాలన్నా కూడా ఏం చేయాలి, రాష్ట్రపతి యొక్క మనకి పార్లమెంట్ 2/3 మెజారిటీతో ఆమోదం పొందాలి, మరియు 1/2 కంటే ఎక్కువ రాష్ట్ర ఆమోదం కూడా ఉండాలి. అదే విధంగా ఆర్టికల్ 73, అదే విధంగా ఆర్టికల్ 162, ఓకే ఆర్టికల్ 73 ఆర్టికల్ 1 ఇది కేంద్ర అధికార పరిధికి సంబంధించినవి, రాష్ట్ర అధికార పరిధికి సంబంధించినవి. అదే విధంగా ఆర్టికల్ 169 సుప్రీం కోర్ట్ ఒరిజినల్ అధికారానికి సంబంధించింది, ఆర్టికల్ 137 సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పుల మీద పునఃసమీక్ష చేసేది. వీటిలో మార్పులు చేర్పులు చేయాలన్నా కూడా, అంటే సుప్రీంకోర్టు ఒరిజినల్ అధికారాల్లో మార్పులు, సుప్రీంకోర్టు ఒరిజినల్ అధికారాల్లో మార్పులు చేర్పులు, సుప్రీంకోర్టు తీర్పు విషయాల్లో, రివ్యూ విషయాల్లో, కేంద్ర రాష్ట్ర అధికార పరిధి విషయాల్లో, రాష్ట్రపతి ఎన్నిక విషయాల్లో, పంచాయతీలకు మున్సిపల్ రాజ్యాంగ పరిధి కల్పించే అంశాలలో, రాజ్యాంగ సీట్ల సంఖ్యలో, అధికారుల పంపిణీ విషయాల్లో మార్పులు చేర్పులు చేయాలి అంటే కేంద్రం యొక్క ఆమోదం 2/3 మెజార్టీతో పార్లమెంట్ ఆమోదం ఉండాలి, మరియు 1/2 కంటే ఎక్కువ రాష్ట్రాల ఆమోదం కూడా ఉండాలి. ఓకేనా, ఇది ద్విపక్ష ప్రత్యేక మెజారిటీ పద్ధతి. ఓకే, ద్విపక్ష ప్రత్యేక మెజారిటీ పద్ధతి అంటే ఇది. ఓకే, ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, మరి మరొకసారి చెప్తున్నాను, ఏకపక్ష సాధారణ మెజారిటీ, ఏకపక్ష ప్రత్యేక మెజారిటీ, ద్విపక్ష ప్రత్యేక మెజారిటీ. ఏకపక్ష సాధారణ మెజారిటీలో ఈ అంశాలు, ఏకపక్ష ప్రత్యేక మెజార్టీలో ఈ అంశాలు, ద్విపక్ష ప్రత్యేక మెజార్టీలో ఈ అంశాలు ఉంటాయి. భారత రాజ్యాంగాన్ని ఆర్టికల్ 368 ప్రకారం సవరిస్తారు. రాజ్యాన్ని సవరించే పద్ధతిని దక్షిణాఫ్రికా నుండి గ్రహించారు. రాజ్యాంగాన్ని సవరించే విధానాన్ని గోల్డెన్ విన్ అంటారు. మరి ఇప్పుడు రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టారండి, ఈ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోతే ప్రభుత్వం రాజీనామా చెయ్యాలా? మామూలుగా బిల్లు ప్రవేశపెట్టారు, బిల్లు ఓడిపోతే ప్రభుత్వం రాజీనామా చేయాలి కదా. మరి ఒకవైపు 2/3 మెజార్టీ అంటున్నాం, రాష్ట్రాల ఆమోదం ఉండాలంటున్నాం. ఇలాంటి వాటిల్లో సాధారణ మెజార్టీ విషయాల్లో అయితే బిల్లు ఓడిపోతే ప్రభుత్వం రాజీనామా చేయాలి. ఈ 2/3 మెజార్టీ అయినా, లేకపోతే 2/3 ప్లస్ 1/2 రాష్ట్రాల ఆమోదం అన్నా, ఇలాంటి విషయాల్లో చేస్తే రాజీనామా చేసిన అవసరం లేదు. ఓకే, ఇంకా ఏంటి అంటే ఈ రాజ్యాంగ సవరణ బిల్లు ఏవైతే ఉన్నాయో, ఈ రాజ్యాంగ సవరణ బిల్లుల గురించి కొన్ని పదాలు ఏంటి, ఈ బిల్లుల్ని, ఈ రాజ్యాంగ సవరణ బిల్లుల్ని ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చును, ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు, ఏ సభలో అయినా అంటే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ దేంట్లో ప్రవేశపెట్టవచ్చు. అదేవిధంగా రాష్ట్రపతి అనుమతి, ముందస్తు అనుమతి అవసరం లేదు, రాష్ట్రపతి ముందస్తు అనుమతి, రాష్ట్రపతి ముందస్తు అనుమతి అవసరం లేదు. ఓకే, అంటే ఏ సభలో ప్రవేశపెడితే ఆ సభలో స్పీకర్, అంటే లోక్సభ ప్రవేశపెడితేనేమో స్పీకరు, రాజ్యసభ ప్రవేశపెడితే చైర్మన్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సపోజ్ ఈ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభ ఆమోదించింది, రాజ్యసభ తిరస్కరించింది, అప్పుడు పరిస్థితి ఏంటి అంటే అప్పుడు ఉభయ సభల సంయుక్త సమావేశం ఉండదు, ఆటోమేటిక్ ఏమవుతుంది, బిల్లు మిగిపోతుంది. మామూలుగా ఏదైనా బిల్లు లోక్సభ ఆమోదించి రాజ్యసభ ఆమోదించకపోయినా, రాజ్యసభ ఆమోదించి లోక్సభ ఆమోదించకపోయినా, ఆర్టికల్ 108 ప్రకారం ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తారు. అయితే రాజ్యాంగ సవరణ బిల్లుల విషయంలో ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయరు. ఓకేనా, గుర్తు పెట్టుకోండి. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే లోక్సభ రాజ్యసభ గురించి మనం చెప్పుకున్నాం కదా, అదేవిధంగా ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ రాజ్యాంగ సవరణ బిల్లులు ఏవైతే ఉన్నాయో, ఈ రాజ్యాంగ సవరణ బిల్లులు మనకి ఏ సభలో ప్రవేశపెట్టవచ్చు, ముందస్తు అనుమతి అవసరం లేదు. ఈ రాజ్యాంగ సవరణ బిల్లులు లోక్సభ రాజ్యసభ ఆమోదించిన తర్వాత రాష్ట్రపతికి వెళ్తుంది కదా, రాష్ట్రపతి కంపల్సరీ ఆమోదించాల్సిందే. 24 రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. ఏమని, రాష్ట్రపతి రాజ్యాంగ సవరణ బిల్లులను కంపల్సరీ ఆమోదించాల్సిందే. అయితే న్యాయ సలహాను కోరొచ్చా, సుప్రీంకోర్టు న్యాయ సలహాను ఈ అంశం మీద కోరొచ్చు. ఒక న్యాయ సలహాను కోరొచ్చు, కానీ ఆయన కంపల్సరీ
సరే ఆమోదించాల్సిందే. ఇంకోటి ఏంటి, ఈ ద్విపక్ష ప్రత్యేక మెజారిటీలో 2/3 మెజారిటీ ప్లస్ 1/2 కంటే ఎక్కువ రాష్ట్రం ఆమోదం అనుకున్నాం కదా. ఇక్కడ రాష్ట్రాల ఆమోదం అంటే ఏంటి అంటే రాష్ట్ర శాసనసభల ఆమోదం. రాష్ట్ర శాసనసభ ఆమోదం, శాసనసభ ఆమోదించిన తర్వాత గవర్నర్ కంపల్సరీ ఆమోదించాలా? గవర్నర్ ఆమోదంతో పని లేదు, రాష్ట్ర శాసనసభ ఆమోదం. అదే విధంగా రాజ్యాంగ సవరణ బిల్లు ఫస్ట్ రాష్ట్ర శాసనసభ ప్రవేశపెట్టొచ్చా? ఫస్ట్ ప్రవేశపెట్టకూడదు, ఫస్ట్ లోక్సభలో కానీ రాజ్యసభలో ప్రవేశపెట్టాలి. అదే అమెరికాలో అనుకో, అమెరికా రాష్ట్రాలు కూడా చొరవ తీసుకోవచ్చు. ఓకేనా, ఇది మనకు రాజ్యాంగ సవరణ విధానం గురించి, దృఢ అదృఢ లక్షణాల కలయిక గురించి. ఓకేనా, రాజ్యాంగ సవరణ విధానం గురించిన అంశాలు ఇవి. ఓకే, థ్యాంక్ యూ.